హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. ఇక్కడ జపాన్ లో ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ ఉంటాయి అని చెప్పేసి నేను ఇంతకుముందు మీకు వీడియోస్ లో కొన్ని వెరైటీస్ ని చూపించాను కదా, ఎక్సో బారామెన్ అండ్ ఉదాన్ అని ఇలాంటి వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ ని చూపించాను. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఏ షాప్ కి వెళ్ళినా కూడా అసలు కప్ నూడిల్స్ లో బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయి. మేమైతే అన్ని వెరైటీస్ ని టేస్ట్ చేయలేదు. ఇక్కడ కప్ నూడిల్స్ మ్యూజియం అని చెప్పేసి మ్యూజియం కూడా ఉంటుంది యోకోహామా అనే ప్లేస్ లో. సో చాలా వెరైటీస్ కప్ నూడిల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, లేకపోతే హడావిడిగా బిజీ బిజీగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైం లేకపోతే అసలు మనకి ఇన్స్టెంట్ గా మ్యాగీ 2 మినిట్స్ లో రెడీ అవుతుంది అంటారు చూడండి. సేమ్ అలాగే ఈ కప్ నూడిల్స్ ని ఎక్కువగా ఇన్స్టెంట్ ఫుడ్ లా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. జస్ట్ మనం ఇది ఓపెన్ చేసి హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసామనుకోండి మనకి ఫుడ్ రెడీ, నూడిల్స్ రెడీ అయిపోతాయి, వెంట వెంటనే తినేసి వెళ్ళిపోవచ్చు. మనం రైల్వే స్టేషన్స్ లో కానివ్వండి, లేకపోతే బయట ఎక్కడైనా హోటల్స్ లో, కన్వీనియన్స్ స్టోర్ లో ఎక్కడ పడితే అక్కడ మనకి కప్ నూడిల్స్ అమ్ముతూ ఉంటారు. మనం వేరే బౌల్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ కప్ నూడిల్స్ లో ఈ కప్ ఉంటుంది చూద్దా, ఇది చాలా మందంగా ఉంటుంది. సో మనం ఇందులో హాట్ వాటర్ ని యాడ్ చేసినప్పుడు వాటర్ లీకేజ్ కావడము, డ్యామేజ్ అవడం ఇలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇది మనం ఇందులోనే హాట్ వాటర్ ని మిక్స్ చేసుకుని దీన్ని తినేటప్పుడు యూజ్ చేసుకునేటట్టే ఇస్తారు. సో జపాన్ లో కప్ నూడిల్స్ చాలా చాలా ఫేమస్ అన్నమాట. కొన్ని వెరైటీ కప్ నూడిల్స్ ఉన్నాయి, సో అవేంటో మీకు చూపిస్తాను. మేము నిన్న షాప్ కి వెళ్ళినప్పుడు కొన్ని వెరైటీస్ తీసుకొచ్చాము. కప్ నూడిల్స్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, అన్ని ఒకేలాగా ఉండవు. అండ్ మనకి ప్యాకెట్ చూస్తే పైన ఇది చూడగానే అర్థమైపోతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. వీటిపైన రాసి ఉంది జపనీస్ లో, అండ్ దీనిపైన కూడా కంప్లీట్ గా జపనీస్ లోనే రాసి ఉంది. రెండు కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. సో వీటి స్మెల్ గానీ టేస్ట్ గానీ అండ్ ఇందులో ఉండే ఫ్లేవర్స్ కానీ, ఇందులో ఇంకా మనకి మసాలా పౌడర్స్ లాంటివి ఇస్తూ ఉంటారు కదా, ఇవంతా కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని ఒకే రకమైన టేస్ట్ అయితే ఉండవు, చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే అన్ని వెరైటీస్ ని ఇప్పుడు చూపించట్లేదు కానీ కొన్ని వెరైటీస్ ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న నూడిల్స్ ప్యాకెట్స్ చూపిస్తాను. జపాన్ లో ఉన్న చాలా వెరైటీ నూడిల్స్ లో జస్ట్ కొన్ని వెరైటీస్ ని ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇంతకు ముందు నేను కొన్ని వీడియోస్ లో ఇదిగోండి ఇలాంటి నూడిల్స్ అయితే చూపించాను. ఇది షిన్ రామెన్ అంటారు, ఇది చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మా ఇంట్లో చాలా ఎక్కువగా తింటూ ఉంటాం అని చెప్పేసి వీటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేశాను. అండ్ నేను మీకు చూపించబోయేది పోకెమాన్ నూడిల్స్. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ జపనీస్ లో రాస్తుంది కదా, ఈ కప్ నూడిల్స్ పైన మొత్తం అన్ని కూడా పోకెమాన్ కి సంబంధించిన పిక్చర్స్ ఇచ్చారు. సో ఇది చూడగానే షాప్ లో మా బాబే కాదు, చిన్నపిల్లలు ఎవరైనా కూడా అట్రాక్ట్ అయిపోతారు కదా, సో అడిగాడు ఇందులో ఏదైనా స్టిక్కర్ ఉంటుందేమో కొనమని అడిగితే సరే అని కొన్నాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే దీంట్లో ఏం స్టిక్కర్ అయితే ఏం లేదు. ఎలా ఉందో చూడండి, నూడిల్స్ ఉంది, దానిపైన మొత్తం ఏదో పౌడర్ చల్లినట్టు ఉంది. దాంట్లో మనకి డ్రై కార్న్స్ ఉన్నాయి, కార్న్స్ అంటే మొక్కజొన్న గింజలు, ఇంకా ఇలాంటివి కొన్ని ఇచ్చారు. ఇదేంటంటే ఎడిబుల్ ఐటమ్, ఇది కూడా తినేది. మనం దీంట్లో హాట్ వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకి నూడిల్స్ తో పాటు ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి తినడానికి. బేబీ పింక్ కలర్ లో ఉండి దానిపైన ఎల్లో కలర్ లో పోకెమాన్ బొమ్మ ఉంది. హాట్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట నూడిల్స్. అండ్ ఇక్కడ మనకి ఇవి కనిపిస్తున్నాయి పింక్ కలర్, ఇది దేంతో తయారు చేస్తారో తెలియదు, కాకపోతే ఇది తినొచ్చు. క్రిస్పీగా ఉంది, తింటే కొంచెం సాల్ట్ టేస్ట్ తెలుస్తుంది. మనం వాటర్ లో వేసినప్పుడు ఏంటంటే మెత్తగా అవుతాయి ఇవన్నీ, సో తినేయచ్చు. పోకెమాన్ నూడిల్స్ అండ్ దీనిపైన ఇటువైపు అంతా జపనీస్ లోనే రాసుంది. దీన్ని ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇదేమో దీనిపైన అంతా కాంజీలో ఇచ్చారు. నూడిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నింట్లో ఒకే రకంగా ఉంటాయి చూడడానికి, కాకపోతే ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ఈ పౌడర్స్ ఉంటాయి కదా, ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. దాంతో మనకి టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది, అన్ని నూడిల్స్ ఒకే రకమైన టేస్ట్ అనిపించదు. ఇదిగోండి ఇది ఒక రకమైన కప్ నూడిల్స్, ఇది మేబీ ఉదాన్ అనుకుంటా, ఎందుకంటే మనకి ఇక్కడ పిక్చర్ వస్తుంది కదా, కొంచెం లావుగా కనిపిస్తున్నాయి. ఇది ఉదాన్, ఇది రామెన్ నూడిల్స్ కాదు ఉదాన్ నూడిల్స్, కప్ నూడిల్స్ వచ్చేసి ఇది. ఇది కొంచెం వాటితో కంపేర్ చేస్తే పెద్దగా ఉంది కదా, సో ఇది ఇది రామెన్. ఇక్కడ రాసింది చూడండి రామెన్ అని చెప్పేది జపనీస్ లో, సో ఇది రామెన్ నూడిల్స్. రామెన్ అండ్ ఉదాన్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి తెలుస్తుంది. సో ఇదేమో ఇలా ఉంది,
ఇవి చాలా సన్నగా ఉన్నాయి కదా, వీటికి మనకి వెనకాల ఇక్కడ 2 ప్యాకెట్స్ ఇచ్చారు. మనం నూడిల్స్ని హాట్ వాటర్లో వేసి రెడీ చేసుకున్న తర్వాత ఇందులో ఇచ్చే పౌడర్స్ అండ్ సోయా సాస్ కూడా ఇస్తూ ఉంటారు. మనం వాటిని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదు ఆ టేస్ట్ మాకు డిఫరెంట్గా ఈ సోయా సాస్ యాడ్ చేసి అని మసాలాలో యాడ్ చేస్తే డిఫరెంట్గా టేస్ట్ ఉంది నచ్చదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో టమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ నూడిల్స్కి వాటిని కలుపుకొని తింటూ ఉంటారనమాట. ఎందుకంటే చాలా వరకు మన ఇండియన్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చే ఈ ప్యాకెట్స్లో ఉండే పౌడర్లో కొంచెం పోర్కు సంబంధించిన పౌడర్ కానీ లేకపోతే ఇవి బీఫ్ వీళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు బీఫ్ అండ్ పోర్క్, సో అవి కానీ లేకపోతే ఏదో నాన్ వెజ్కి సంబంధించిన పౌడర్స్ కలుస్తూ ఉంటాయని చెప్పేసి కొంతమంది ఈ పౌడర్ని ప్రిఫర్ చేయకుండా సోయా సాస్, ఇంకా మనకి టమాటో సాస్, చిల్లీ సాస్ అన్ని సెపరేట్గా బాటిల్స్తో దొరుకుతూ ఉంటాయి కదా, సో ఈ నూడిల్స్కి అవి యాడ్ చేసి తింటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి 5 వెరైటీ నూడిల్స్ నేను మీకు చూపించాను. ఇందులో 3 కప్ నూడిల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ 2 ఏమో డిఫరెంట్ నూడిల్స్ ఉన్నాయి కదా, ఇంకా బోలెడ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అసలు మనం షాప్కి వెళ్తే ఏది చూస్ చేసుకోవాలో తెలియదు. మా ఇంట్లో అందరూ నూడిల్స్ చాలా ఇష్టంగానే తింటారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ చూసారా ఈ నూడిల్స్ ప్యాకెట్ పైన మనకి కంప్లీట్గా అంతా ఇన్ఫర్మేషన్ జపనీస్లోనే ఉంటుంది. ఓన్లీ జపనీస్ అంటే జపనీస్ కాదు, కాంజీ సింబల్స్ ఉంటాయి అనమాట. సో ప్రతిసారి ఇవి చదవడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది, సో ఇందులో వీళ్ళు ఏం యూజ్ చేశారు, ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కన్ఫ్యూజన్తో మేము ఎక్కువ కొనము. 1-2 సార్లు ఏదైనా ఒకటి వెరైటీ కొని అది టేస్ట్ నచ్చింది అనుకోండి మళ్ళీ దాన్ని కొంటూ ఉంటాము. చాలా డిఫరెంట్ వెరైటీస్ అక్కడ కనిపిస్తాయి కదా, వాటిని ట్రై చేయాలనిపిస్తుంది. కానీ ఇందులో వాళ్ళు ఎలాంటి ఫ్లేవర్స్ యూజ్ చేస్తారు, టేస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నచ్చకపోతే అది అనవసరంగా తినకుండా పడేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేము అన్ని వెరైటీస్ని కొనము. ఇప్పుడైతే నేను మీకు పోకెమాన్ నూడిల్స్ని చూపించాను కదా, అవి టేస్ట్ చేద్దాం. సో ఇలా సింపుల్గా మనం వాటర్ని బాయిల్ చేసేసి బాయిల్ అయిన వాటర్ని ఇందులో కలిపేయడమే. చూసారా పోకెమాన్ బొమ్మలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, పిల్లలు అయితే వీటికి అట్రాక్ట్ అయిపోతారు. పోకెమాన్ కప్ నూడిల్స్ రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి చెప్తాను. ఇందాక మనకి ఈ పింక్ కలర్లో ఒకటి కనిపించింది చూడండి, దీనిపైన పోకెమాన్ బొమ్మ ఉంది. టేస్ట్ ఎలా ఉందంటే ఏదో పిండితో చేసినట్టున్నారు దీన్ని. సో వేడి వేడి నూడిల్స్. టేస్ట్ బాగానే ఉంది, ఎలా ఉంది అని అయితే నేను చెప్పడానికి రావట్లేదు కానీ బాగుంది. సో మనకి కప్ నూడిల్స్లో ఇలాంటి వెరైటీ నూడిల్స్ వస్తాయి. నూడిల్స్ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కప్ నూడిల్స్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది, దానివల్ల టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అందులో ఇచ్చే డ్రై ఐటమ్స్ కూడా ఒక్కొక్క కప్ నూడిల్స్లో ఒక్కొక్క వెరైటీ ఇస్తూ ఉంటారు. కొన్ని కప్ నూడిల్స్లో ఏంటంటే క్యాబేజ్, క్యారెట్, మష్రూమ్స్, డ్రై ప్రాన్స్, కార్న్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ తినే ఈ కప్ నూడిల్స్లో ఏంటంటే కార్న్స్ ఉన్నాయి అండ్ మీకు చూపించాను కదా పోకెమాన్ బొమ్మ ఉన్నది, అది ఏదో పిండితో తయారు చేసినట్టున్నారు. సో ఇది కప్ నూడిల్స్. నూడిల్స్ని కానీ వేరే ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ని నేను మళ్ళీ నా ఫ్యూచర్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై, సైనరామ, థాంక్యూ.